అందరికీ నమస్కారం. మరి ఈరోజు మనం సర్వే ఆన్ అవైలబిలిటీ ఆఫ్ టెక్నాలజీస్ టు స్టూడెంట్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్, విద్యార్థులకు ఇంటి వద్ద ఎంత మేరకు సాంకేతికత అందుబాటులో ఉందో తెలుసుకుంటూ గూగుల్ ఫామ్ మనం ఫిల్ చేయడం జరుగుతుంది. మరి అది ఎంతవరకు వచ్చింది అనేటువంటి స్టేటస్ని మనం డాష్ బోర్డ్లో ఇప్పుడు మనం గమనిస్తాము. మరి ప్రొఫెసర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ విధానం ద్వారా మనం మన స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల వివరాలు ఎంతమంది మనం అప్డేట్ చేస్తున్నామో అనేటువంటి దాన్ని మనం చూడగలం. చూడండి, ఇలాగ ఓపెన్ అయింది. ఇక్కడ చూసినట్లయితే డేట్ ఇచ్చినాను 26, 27, 28, 29. 26, 27లో ఎంతమంది నోట్ చేస్తున్నారు? ఎంత అంటే ప్రతి జిల్లా మరియు యూడెస్ స్కూల్ యొక్క యూడెస్ పరంగా మనం ఆ స్కూల్లో ఎంతమంది పిల్లల వివరాలు నోట్ చేయబడ్డాయి అనేటువంటి దాన్ని గమనించగలము. ఇక్కడ చూసినట్లయితే యూడెస్ కోడ్ సెర్చ్ అని అడుగున్నాను కదా, మరి మనం అక్కడ ఒక స్కూల్ కోడ్ ఇస్తాం. మరి స్కూల్ కోడ్ ఇచ్చాము, కింద వైట్గా బ్లాంక్గా ఉన్నటువంటి దగ్గర మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు క్లిక్ చేశాను, మరి కిందకి మనం స్క్రాల్ చేసుకున్నట్లయితే చూడండి, ఈ స్కూల్ సంబంధించినటువంటి ఎటువంటి రికార్డు కూడా ఇంకా నమోదు కాలేదు. ఇప్పుడు 26, 27 తేదీలు. సపోజ్ మనం 29వ తేదీ వివరాలు కావాలంటే 29వ తేదీ దాని మీద క్లిక్ చేయాలి. మరలా ఇక్కడ మనం యూడెస్ కోడ్ని ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఎంటర్ చేసాము. ఇందాక చెప్పుకున్నట్లుగానే మనం ఇక్కడ బ్లాంక్ పేజ్ మీద క్లిక్ చేయాలి. మరి కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే నో డేటా ఫౌండ్ అని వస్తుంది. ఇంకా వివరాలు ఎంట్రీ కావాల్సినటువంటి ఉంది. సో ఇక్కడ నో డేటా అని వచ్చింది. ఇప్పటివరకు అయితే డేటా ఎంట్రీ కాదు. ఈ విధంగా మనం ఒకవేళ ఎంట్రీ అయ్యంటే ఎంతమంది వివరాలు ఎంట్రీ అయినా కూడా చూపిస్తుందన్నమాట. ఈ విధంగా మనం మన యొక్క వివరాలని మన యొక్క స్కూల్లో పిల్లలు ఎంతమంది వివరాలు మనం నోట్ చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. థ్యాంక్ యూ. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో డాష్ బోర్డ్ యొక్క లింక్ని ఇస్తున్నాను. దాన్ని మీరు క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా డాష్ బోర్డ్కి వెళ్తారు. మీరు కూడా ఇదే విధంగా మీ స్కూల్ యొక్క విద్యార్థుల యొక్క వివరాలను తెలుసుకోగలుగుతారు. థ్యాంక్ యూ.